ముఖ్యంగా పొందుపరిచినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఒకటి రైల్వే జోను, సెంట్రల్ యూనివర్సిటీసు, ప్లస్ దిగ్గురాజపట్నం పోర్టు, అలాగే గ్రాంట్ అంటే పన్నుల నుంచి మనకు వచ్చే దాంట్లో సుమారుగా 90% ఈ ప్రత్యేక హోదా వస్తే రైతులకు కానీ పారిశ్రామిక అభివృద్ధికి కానీ ఎన్నో అవకాశాలు మనకి కల్పించడానికి హక్కు ఉంటుంది. కానీ వీళ్ళు పాలకులంతా ఏం చేస్తున్నారు, ఆ రోజు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ విభజన హామీ చట్టంలో లీగల్గా పొందుపరచకపోవడం వలన ఈరోజు ప్రత్యేకించి మేమేమీ చేయలేము, కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ తీసుకోండి అని అన్నారు. పోనీ ప్రత్యేక ప్యాకేజీ అనుకుందాం అనుకున్నా ప్రత్యేక ప్యాకేజీ గురించి ఏ ఒక్కరు కూడా మన రాష్ట్రానికి సంబంధించి సరైన న్యాయం జరగలేదు. ముఖ్యంగా కడప స్టీల్ ప్లాంట్, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఉన్న సమస్య ఏమి, అక్కడ ఐరన్ ఓరు లోపాయకరంగా ఉంటుంది అని ముఖ్యంగా అంటున్నారు. సరే మన రాష్ట్ర ప్రభుత్వం దానికి ఏమని ఏం చెప్పింది కౌంటర్గా, ఐరన్ ఓర్ మేము ఫ్రీగా ఇస్తాం అన్నప్పుడు కడప స్టీల్ ప్లాంట్ ఇచ్చడానికి మీకేం అభ్యంతరకరము. అలాగే దుగ్గిరాజపట్నం పోర్టు ఆ రోజు విభజన హామీ చట్టంలో పొందుపరిచినప్పుడు ఈ పాలకులకు తెల్ల, ముఖ్యంగా దుగ్గిరాజపట్నం పోర్టు ఎందుకు ఈరోజు వద్దంటున్నారు అంటే అక్కడ ఇస్రో ఉంది, దాంతోపాటి పుల్లికాటు సరస్సు ఉంది, ఈ లేకులు ఉన్నాయి కాబట్టి మేము అక్కడ ఏర్పాటు చేయలేము అంటున్నారు. ఓకే సరే ఏర్పాటు చేయలేమంటున్నారు, దానికి మేము ఓకే. కానీ మన అదృష్టం ఏమంటే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా కోస్టల్ లైన్ 974 కిలోమీటర్లు ఉంది. 974 కిలోమీటర్ల లైన్లో వీళ్ళు ఎక్కడ ఏ పట్టణంలో ఏర్పాటు చేయకూడదు, కోస్టల్ ఏరియాని డెవలప్ చేయాలనుకుంటే చేయొచ్చు కదా. కానీ ఈ పాలకుల నిర్లక్ష్యం ఏమి, ఏం చేద్దాంలే ఏమి వెళ్ళాలి అనే ఉద్దేశంతో పూర్తిగా ఉన్నారు వీళ్ళు. సో ఇవ్వకూడదు అని చెప్పని చెప్పి పూర్తిగా ఫిక్స్ అయిపోయినారు. అదే తైవాన్ గాని సింగపూర్ గాని ఒక సింగిల్ పోర్ట్ పెట్టుకుని మౌలిక లాజిస్టిక్స్ లో ప్రపంచంలోనే ప్రపంచ దేశాలకి మార్గదర్శంగా ఉన్నాయి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, కానీ పోర్ట్ మటుకు ఇవ్వలేము అని గంట పదని చెప్తున్నారు. కానీ ముందుగా మనం ఏం చేయాలి, ప్రజలకి మోటివేట్ చేయాలి. రైల్వే జోన్ ఎందుకు ఇవ్వరండి, రామ్ విలాస్ పాస్వాన్ ఆయన వాళ్ళ ఊరికి సంబంధించి తీసుకొని పోతాడు ఏదో గోదిరాజపూర్ సంథింగ్ ఏదో ఆ ఊరికి, ఆయన తీసుకొని పోయినప్పుడు మాకెందుకు విశాఖ రైల్వే జోన్ కానీ గుంతకల్ రైల్వే జోన్ కానీ విజయవాడ రైల్వే జోన్ కానీ ఇది ఇవ్వకపోకుండా ఇదేం చేస్తున్నారు, ముఖ్యంగా ఒడిశాలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ ఒడిశాలో ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి అక్కడ బీజేపీ మైలేజ్ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇవ్వడం లేదు. సో ఇవన్నీ విషయాలు ముఖ్యంగా వామపక్ష పార్టీలు ఈ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యపరచాలనుకున్నదానికి వామపక్ష పార్టీలకి ముఖ్యంగా మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే జనసేన ఆధ్వర్యంలో కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేది ఒక ఏర్పాటు చేసి ప్రజల్లో విస్తృతంగా ప్రజల క్షేత్ర స్థాయిలో మోటివేట్ చేసి ప్రజలను చైతన్యపరిచి మనకి ప్రత్యేక హోదాలో జరిగిన అన్యాయం తీవ్ర అన్యాయం ఏమేమని చెప్పని చెప్పి ఈ పెద్దల ద్వారా, ప్రజానాయకులు ద్వారా, మేధావుల ద్వారా, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ద్వారా తీసుకుని వెళ్ళి ఈ లెఫ్ట్ పార్టీస్ కి సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పని ప్రకటిస్తాను. నా పేరు మణికంఠ, జనసేన పార్టీ తరపు నుంచి రిప్రజెంట్ చేస్తున్నానండి.